లండన్ లో ఉన్న థీమ్స్ నదిలా మన మూసీ నదిని కూడా అభివృద్ధి చేసుకుందాం. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే లండన్ పర్యటనలో భాగంగా ఎన్ఆర్ఏలు మీట్ మరియు గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్ఆర్ఐలు ముఖ్య పాత్ర వహించారన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా వివిధ దేశాల్లో పర్యటించి ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గ సభ్యులు అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే రాష్ట్రానికి 40,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధులు గంపా వేణుగోపాల్, సుధాకర్ గౌడ్, సుబ్బూరు శ్రీకాంత్, ఎన్ఆర్ఐ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సోదరుడిగా ఒక మిత్రుడిగా నన్ను ఆహ్వానించి ఈ రకంగా అందరం కలుసుకునే అదృష్టం కల్పించి మీ అందరికీ శిరస్సు వంచి నమస్సుమంజలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా బావమరిది శ్రీకాంత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను ఈ రకంగా ఇక్కడ ఉంటుంది అనుకోలేదు, ఏదో ఫ్యామిలీతో ట్రిప్ అనుకున్నా. అయినా ఎయిర్పోర్ట్ కూడా మా మిత్రుడు సుధాకర్ కానీ, వేణన్న కానీ, సుభాష్ అన్న కానీ, మా శ్రీకాంత్ మిత్ర బృందం నిజంగా కూడా ఆప్యాయతగా ఎదుర్కొంటే నాకు అనిపించింది. అంటే మాతృభూమి మీద ఎంత ప్రేమ ఉంటుందో దాన్ని చూసినాక నాకు అర్థమైంది. ఎక్కడికి పోయినా ఎక్కడున్నా మనమంతా ఒక కుటుంబ సభ్యులం అనే ఆ ఫీలింగ్ చాలా బాగా అనిపించింది. నిజంగా కూడా నేను లండన్ రావడం ఈ పరిస్థితి చూస్తుంటే కూడా ఈ రకంగా ఉంటుందా మాతృ సంస్థ మీద, మాతృభూమి మీద ప్రేమ మమకారం అని. ఎక్కడికి పోయినా ఉద్యోగరీత్యా కానీ వ్యాపారరీత్యా కానీ ఏది చేసినా మనం జన్మించిన భూమి మీద తప్పకుండా మమకారం, ప్రేమ. ఆ ప్రాంతం అభివృద్ధి అయితే నా వాళ్ళు, నా కుటుంబ సభ్యులు, నా ప్రాంత వాసులు అభివృద్ధి అనే ఆకాంక్ష ఉంటుంది. కాబట్టి నిజంగా కూడా నేను లండన్కి వచ్చిన కూడా ఇంకా నేర్చుకోవాల్సి చాలా ఉన్నాయి. మీ అందరి ప్రేమ అప్యాయ చూస్తుంటే మా విలేజ్, సొంత విలేజ్ లెక్కల విజయసింహారెడ్డి కూడా కలిసిన తర్వాత చాలా అప్యాయత అనిపించింది. నిన్న ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో వాళ్ళ ఆతిథ్యం, వాళ్ళ ప్రేమ చూస్తుంటే ఎంత దూరం పోయినా మనము అనే, మన కుటుంబ సభ్యులం అనే ప్రేమ ఉంటుంది. కాబట్టి నిజంగా చాలా చక్కగా అనిపించింది. ముఖ్యంగా మీ అందరి సహకారం, మీ అందరి కళ. ఏదైతే మొన్న 10 నెలల కింద ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాట్లో కూడా ఎన్ఆర్ఐల భాగస్వామ్యం ఎంతో ఉంది. నిజంగా కూడా మీ అందరి సహకారంతో ఇలా ప్రజాపాలన వచ్చిందని కూడా చెప్పవచ్చు. దాన్ని నేను గర్విస్తున్నా. నాకు కూడా నేను నిలబడ్డప్పుడు ఇక్కడ లండన్ నుంచి కానీ, అమెరికా నుంచి కానీ, ఇంకా వేరే దేశాల నుంచి ఎన్ఐలు అంతా కూడా ఎన్ఆర్ఐలు తప్పకుండా ఈసారి ప్రభుత్వం రావాలి, తల్లి సోనియమ్మ
తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ పదేళ్లలో ఆ తల్లి సోనియమ్మ మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఇస్తే ఈ 10 సంవత్సరాల్లో విధ్వంసానికి గురై 7 లక్షల కోట్ల అప్పై కూడా ఏ రకంగా తెలంగాణ ప్రజలకు గాని ముఖ్యంగా వివిధ దేశాల్లో వ్యాపారరీత్యా గాని ఎడ్యుకేషన్ పరంగా పోయిన వాళ్ళకు ఏ రకంగా ఉపాధి కల్లే ఏ రకంగా తెలంగాణ వచ్చినాక ఫలాలు అందలేదని భావోద్వేగం తోటి చాలా మంది ఎన్ఆర్ఐలు ఈసారి ప్రభుత్వం కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ వస్తేనే సంక్షేమ పథకాలు అభివృద్ధి అయితేనే లక్ష్యం తోటి వేరే దేశాలన్న ఫోన్ల ద్వారా వాట్సాప్ల ద్వారా నిజంగా కూడా ప్రజా ప్రభుత్వం తేవడంలో ఎన్ఆర్ఐల పాత్ర ఎక్కువ ఉందని కూడా చెప్పవచ్చు అందుకు నిదర్శనం ఇక్కడి నుంచి నాకు ఫోన్ల ద్వారా మా సుభాషణ గాని విజయన గాని